న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా మీద విమర్శల వాన గురుస్తుంది అభిమానుల నుంచి క్రిటిక్స్ వరకు అంతా జట్టు ఆట తీరును ఏకపారేస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్లు టీంలో ఉన్నా కూడా ఇంత దారుణంగా ఏంటని ప్రశ్నిస్తున్నారు అసలు జట్టుకి ఏమైందని ఆశ్చర్యపోతున్నారు చాంపియన్ టీం ఇలాగైనా ఆడేదని క్వశ్చన్ చేస్తున్నారు ఈ తరుణంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోస్ హెజల్వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారని అన్నాడు టీమిండియాను సింహంతో పోల్చిన హెజల్వుడ్ టీమిండియాను అనవసరంగా మేల్కొల్పారని అన్నాడు కివీస్ మీద ఓటమితో భారత్ మేల్కొందని వాళ్లతో చాలా డేంజర్ అని చెప్పాడు టీమిండియా ఆస్ట్రేలియాకు తిరిగి వస్తుంది అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలన్నాడు అయితే క్లీన్ స్వీప్ వల్ల రోహిత్ సర్మలో ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లినా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కొందరు బ్యాటర్ల వైఫల్యం వల్ల న్యూజిలాండ్ తో ఓటమి చోటు చేసుకుంది కానీ ఒక సిరీస్ ఓటమితో టీమిండియా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని హైజల్వుడ్ అన్నాడు దెబ్బతిన్న పులిలాగా తమదైన శైలిలో మళ్లీ తిరిగి వస్తారని ప్రస్తుతం న్యూజిలాండ్ తో సున్నా మూడు తేడాతో ఓడారు రేపు మూడు సున్నాతో మరో సిరీస్ గెలవచ్చు ఏదైనా సాధ్యమే కదా ఓటమి గురించి మరీ ఎక్కువగా ఆలోచన ఆలోచించడం సరికాదని హెజల్వుడ్ చెప్పుకొచ్చాడు భారత్ త్వరలో సిరీస్ ఉంది కాబట్టి టివి చేతిలో టీమిండియా ఓడిపోవడం తమకు కొంచెం లాభం చేకూర్చే అంశం కానీ భారత్ ను నిద్రలేపారని ఇక మీద ఆ టీం ఎలా ఆడుతుందో అంచనాలు కూడా అందట్లేదని హెజల్వుడ్ చెప్పుకొచ్చాడు